हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे रामा राम राम हरे हरे। जय श्री कृष्ण जय श्री राम। ईरोजु रेपु एल्लुंडी चाला शुभ रोजुलनी मनमु चेप्पुकोवाल्सिंदे मनंदरिकी तेलुसु। एंदुकंटे इदि श्रावण मासं, श्रावण मासंलो अधिकंगा चेयाल्सिनटुवंटि आध्यात्मिक कार्यालु श्रवणं चेयडं। सो मनमु भगवंतुनि योक्क लीलल्नि, सो वारि योक्क भक्तुल लीलल्नि जरिपिनटुवंटि एन्नो गोप्प गोप्प कार्यालनि मनमु प्रतिरोजु नित्यं विनडं। భాగవతము, రామాయణము, మహాభారతము ఇలాంటి ఇతిహాసాలు మనము ప్రతిరోజు చర్చించడము, వినడము ఈ మాసంలో మనం చేసేటటువంటి ముఖ్యమైనటువంటి కార్యం. సో ఈ మాసంలోనే ఈ మధ్య మనము బలరామ యొక్క జయంతి మనము జరుపుకున్నాము. సో శ్రీకృష్ణ భగవానుడి యొక్క అన్నగారైనటువంటి బలభద్రుడు బలరాముడు, సో వారి యొక్క కార్యక్రమం మనము నిర్వహించుకొని రేపు అనగా 19 ఆగస్టు 2022 శుక్రవారం రోజున అర్ధరాత్రి శ్రీకృష్ణు యొక్క ఆవిర్భావము జరుపుకోబోతున్నాం మనము. సో కృష్ణుడు అంటే ఎవరు? సో కృష్ణుడే భగవంతుడని ఏ రకంగా మనం చెప్పొచ్చు? వేదాల్లో, శాస్త్రాల్లో అన్నిట్లో చెప్పబడిందండి, కృష్ణస్థు భగవాన్ స్వయం. సో భగవంతుడే శ్రీకృష్ణ భగవానుడు అని వేదాలు ఘోషిస్తున్నాయి. సో మనము చూడొచ్చు దాంట్ని ఏ రకంగా మనము చూడొచ్చు. సో భగవంతుడంటే 6 ముఖ్యమైనటువంటి సంపూర్ణ లక్షణాలు కలిగినటువంటిది. సో అందులో భాగంగా, సో చిన్నగున్నప్పటి నుంచే మనము చూస్తే భాగవతం కానీ భగవంతుని యొక్క లీలలు మనము చూస్తూ ఉంటే చిన్నగున్నప్పుడే, సో భగవంతుడు మనలాంటి శరీరాన్ని పొందలేదు. ఈ యొక్క పంచభూతాలతో, ఈ యొక్క రక్తము, ఎముకలు, చీము వీటితో కలిగినటువంటి శరీరాన్ని పొందలేదు. అతను దివ్యమైనటువంటి శరీరాన్ని పొందారు. అందుకే మనం భగవద్గీత 4వ అధ్యాయం 9వ శ్లోకంలో చూస్తే జన్మకర్మ చమే దివ్యం యోమేవేతి తత్వత తక్వ జన్మ పునర్జన్మ నైతి మామేసి సో అర్జున. ఇక్కడ ఏం చెప్తున్నారు? నా జన్మ, నా కర్మ అన్నీ అవి దివ్యమైనటువంటివి. దివ్యములు అంటే 3 గుణాలకు అతీతమైనటువంటిది. సో ఈ యొక్క భౌతిక జగత్తులో 3 గుణాలు ఉంటాయి, సత్వగుణము, రజోగుణము, తమోగుణము. ఈ 3 గుణాల్లో ప్రభావితం చెంది యొక్క బద్ధజీవి ఇక్కడ ఎన్నో కష్టాలు, దుఃఖాలు ఇక్కడ అనుభవిస్తున్నాడు. సో కానీ అదే దీనికి అవతల ఉన్నటువంటి జగత్తు ఆధ్యాత్మిక జగత్తు, గోలోక బృందావనము, వైకుంఠధామము. ఆ ధామంలో ఇలాంటి దుఃఖాలు ఇలాంటివి ఉండే, అందుకే దీన్ని ఈ జగత్తుని ఏమంటారంటే దుఃఖాలయం, మృత్యులోకము, మరియు మనము అశాశ్వతం. సో ఈ యొక్క జగత్తు నుంచి మనము అవతల వెళ్ళడానికి మనకు వేదాల్లో, తర్వాత ఆచార్యులు వీళ్ళందరూ ఇచ్చారు. ఇక మనము రేపు జరగబోయే కృష్ణాష్టమి వేడుకల్లో ఎందుకు భగవంతుడు ఎన్నో లీలలు జరిపారు? సో మనం మొట్టమొదటిసారి చూసుకుంటే భగవంతుడు తన సచ్చిత్తానందమైనటువంటి స్వరూపంతోనే జన్మించడం జరిగింది. తర్వాత తదనంతరము తన మామైనటువంటి కంసుడు, సో ఎంతోమంది ప్రతిరోజు ఎంతోమంది రాక్షసులను పంపించేవాడు సో కృష్ణుని చంపడానికి. కానీ కృష్ణుడు ఎవ్వరు చంపలేరు, ఆయన చంపబడడు, ఆయన జన్మించబడడు, చంపబడడు. ఎందుకంటే సచ్చిదానంద రూపమైనటువంటి భగవంతుడు కనుక. అలా ప్రతిరోజు ఏదో ఒక రాక్షసుని, ఏదో ఒక వ్యక్తిని పంపించి చంపడానికి చూసేవారు. కానీ కృష్ణుడు చిన్నగున్నటువంటి వయసులోనే ఎంతో పెద్ద 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 రాక్షసులను సంహరించడం జరిగింది. సో ఎవరైనా అలా చేయగలడా? చిన్నగున్నప్పుడు అలా చేసేవాడిని భగవంతుడు అంటారు. ఇక్కడ కృష్ణుడు చేసి చూపించడం జరిగింది. తర్వాత అలా 12-15 సంవత్సరాల వరకు ఎన్నో లీలలు, ఎంతోమంది రాక్షసుల్ని చంపడం జరిగింది. తర్వాత అంటే మనల్ని కూడా ఈ జగత్తులో, ఈ భౌతిక జగత్తులో ఉన్నటువంటి ఎన్నో కష్టాల నుంచి, ఎంతోమంది శత్రువుల నుంచి, మనకు శత్రువులు ఏంటి, కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యం, వీటన్నిటి నుంచి మనకు బయటపడడానికి ఈ యొక్క కృష్ణుని లీలలు మనం వినడం, కృష్ణునికి సేవ చేయడము, కృష్ణు యొక్క కథామృతాన్ని మనం వినడం ద్వారా జరుగుతుంది. ఆ రకంగా మనల్ని బయట వేయగలడు. ఎందుకంటే కృష్ణుడు సర్వవ్యాప్తి, అందరినీ ప్రేమించేటటువంటి వ్యక్తి. అందుకే భగవద్గీతలు చెప్పడం జరిగింది,
భోక్తారం యజ్ఞ తపసం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానం జ్ఞాత్వామం శాంతిమూర్చతి. ఆయనకు తప్పించి ఈ యొక్క జగత్తులో మనకి సంపూర్ణంగా ప్రేమించేటటువంటి వ్యక్తి, సంపూర్ణంగా ఎవరైనా ప్రేమించి ఎలాంటి స్వార్థం లేకున్నటువంటి ప్రేమించిన వ్యక్తి ఆ యొక్క భగవంతుడి. అందుకే ఎప్పుడైతే మనము భగవంతుని ప్రేమించడం కానీ మనం మొదలు పెడితే ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి జీవిని ఎలాంటి స్వార్థం లేకుండా మనం ప్రేమించడం మనము మొదలు పెడతాం. సో ఆ యొక్క ప్రేమను అందించడానికి 5000 సంవత్సరాల కిందట కృష్ణుడు ఈ యొక్క జగత్తుకి రావడం జరిగింది స్వయంగా. సో కృష్ణుడు అవతారి, ఆయన నుంచే అన్ని అవతారాలు రావడం జరుగుతుంది. సో మనం చాలా అదృష్టవంతులం. బ్రహ్మ ఒక్క రోజులో 5000 సంవత్సరాల కిందటనే కృష్ణుడు రావడం జరిగింది. సో వచ్చి ఈ యొక్క భౌతికమైనటువంటి జగతులు ఉన్నటువంటి బృందావనంలో ఆయన ఎన్నో లీలలు జరిపారు. ఇంకొక విషయము, తన తల్లిదండ్రులని చెరసాల నుంచి విడిపించడం జరిగింది. సో మనం కూడా ఈ యొక్క భౌతిక జగత్తులో ఈ యొక్క 3 గుణాల ప్రభావితం పడి మనము చెరసాల బందీలయ్యాము. సో ఈ బందీల నుంచి మనల్ని విడుదల చేసేది కృష్ణుడు. సో ఎప్పుడైతే మనము కృష్ణునికి సుహృదయంతో నిమగ్నంగా మనము చాలా భక్తితోని మనము ఆయన యొక్క లీలలు, ఆయన యొక్క భక్తుల్ని మరియు ఆయన యొక్క భగవన్ నామాన్ని మనం చెప్పించడం వల్ల దీంట్లో నుంచి మనము చాలా సులభంగా బయటపడగలము. ఇక్కడ చెప్తున్నారు భగవంతుడు ఎప్పుడైతే ఈ యొక్క కృష్ణ భక్తిని మనం కనుక చేస్తే మనము ఈ యొక్క సంసార సాగరం నుంచి చాలా అవలీలగా దాటి మనము బయటపడవచ్చు అని. సో అందుకే ఇందాక మనం చెప్పుకున్నట్టు కృష్ణుడు అందరినీ ప్రేమించేవాడు. సో ఈ యొక్క ప్రేమను మనకు అందించడానికి కృష్ణుడు రావడం జరిగింది. మరియు ధర్మాన్ని అధర్మంగా వెళ్తున్నప్పుడు ధర్మాన్ని రక్షించడానికి రావడం జరిగింది. మరియు ఇక్కడ ఇంకొక విషయం, ఇంకొక శ్లోకంలో చెప్పడం జరిగింది, నమో బ్రాహ్మణ్య గ్రో బ్రాహ్మణ్య హితాయచ, గోవు మరియు బ్రాహ్మణ్ని రక్షించడానికి భగవంతుడు వెళ్ళినప్పుడు ముందుంటాడు, వస్తుంటాడు. ఈ యొక్క జగత్తులో ఎన్నో రూపాల్లో ఎన్నో అవతారాల్లో రావడం జరుగుతుంది. కానీ 5000 సంవత్సరాలు వచ్చినట్టు స్వయంగా రావడం జరిగింది. సో దాన్ని పురస్కరించుకొని మనము ఈ యొక్క కృష్ణాష్టమి వేడుకలు మనము జరుపుకుంటాం ప్రతి సంవత్సరం. కానీ సో వెంటనే ఎప్పుడైతే కృష్ణుడు జన్మించాడో నందమహారాజు నందగోకులంకి వెళ్ళినప్పుడు నందమహారాజు తన యొక్క కుమారుడు జన్మించాడని సో ఎన్నో కార్యక్రమాలు ఆ మరుసటి రోజు చేయడం జరుగుతుంది. ఆ ఊరిలో ఉన్నటువంటి అందరినీ, గ్రామంలో అందరినీ పిలిచి ఎంతో మంచి విందుని ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో ఇదే కార్యక్రమం కూడా మన అంతర్జాతీయ కృష్ణ సంఘంలో కూడా జరపబడుతుంది. తర్వాత నెక్స్ట్ రోజు 20 తారీఖు రోజు ఇస్కాన్ సంస్థకాచార్య శ్రీల ప్రభుపాల వారి యొక్క ఆవిర్భావ తిథి, అంటే పుట్టినరోజు. సో వారు కూడా మన కృష్ణ చైతన్య ఉద్యమానికి ఎంతో కృషి చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క కృష్ణ చైతన్యాన్ని, మన భారతీయ సంస్కృతిని ఇవన్నీ తీసుకెళ్ళడం జరిగింది. ఈ మధ్య మనము స్వతంత్రోద్యమం 75 సంవత్సరాల స్వతంత్రోద్యమం నుంచి మనం జరుపుకున్నాము. సో మన భారతదేశం నుంచి ఒక వ్యక్తి ప్రపంచ దేశాలు అంతా తిరిగి 12 సంవత్సరాల్లో 14 సార్లు ప్రపంచ మొత్తాన్ని తిరిగి మన భారతీయ సంస్కృతి గురించి, ముఖ్యంగా మన భారతీయ భగవద్గీత గురించి తెలియజేయడం జరిగింది. తెలియచేయడమే కాదు, ప్రచారం చేయడం జరిగింది, కృష్ణ గురించి చెప్పడం జరిగింది, మరి కృష్ణనామాన్ని అందించడం జరిగింది, మరియు వాళ్ళని కూడా కృష్ణ భక్తులుగా తయారు చేయడం జరిగింది. సో ఇలాంటి వ్యక్తులు మన భారతదేశంలో ఉన్నారు. సో స్వతంత్ర యుద్ధంలో త్యాగాలు చేసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అదే రకంగా శిలప్రోపాల వారు, ఇంకా ఇస్కాన్లో చాలామంది భక్తులు మున్ముందు వస్తుంటారు, ఉన్నారు కూడా. సో ఇక్కడ నిజామాబాద్లో గత 15 సంవత్సరాల నుంచి ఇస్కాన్ వారు ఆధ్వర్యంలో ఇది యొక్క 15వ సంవత్సరం యొక్క జన్మాష్టమి మేము జరుపుకోబోతున్నాము చాలా అంగరంగ వైభవంగా. సో అందరినీ భక్తుల్ని, అందరిని యువకుల్ని, అందరి పిల్లల్ని ఆహ్వానించి ఈ యొక్క కార్యక్రమంలో మేము ప్రతి సంవత్సరము చేస్తున్నాము. సో నిజామాబాద్లో ఉన్నటువంటి నూతన భక్తులు, సో నూతనంగా ఉన్న వాళ్ళందరికీ ఆహ్వానము. సో రేపు 19వ తారీఖు ఆగస్టు శుక్రవారము సాయంత్రము 300 కాపు కళ్యాణ మండపంలో ఇస్కాన్ నిజామాబాద్ వారి ఆధ్వర్యంలో
4 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు భజన కీర్తన డ్రామాలు సాంస్కృతిక కార్యక్రమాలు మరియు అభిషేకాలు జలని యాత్ర సేవలు మరియు చప్పన్ భోగు నైవేద్యం ఆరతి మరియు రాత్రి 12 గంటల వరకు మహా ఆరతి అన్నదాన కార్యక్రమాలు ఉపవాస ప్రసాదాలు ఇవన్నీ మనము జరుగుకోబోతున్నాము సో ఈ యొక్క కార్యక్రమంలో మనందరం పాల్గొని ఆ యొక్క శ్రీకృష్ణ భగవాని యొక్క జన్మదినాన్ని మనము కలిసి కట్టుగా జరుపుకోగలిగితే మనమందరము ఎల్లప్పుడూ ఆయన యొక్క కృపను పొందిన వాళ్ళు అవుతాము మన జీవితంలో కూడా ఎంతో శాంతిని ఎంతో సామరస్యాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో మనము ముందుకెళ్తాము అనే ఉద్దేశంతో ఈ యొక్క ఉత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది సో నిజామాబాద్ పట్టణ ప్రజలందరికీ ఇది మా యొక్క ఆహ్వానము హరే కృష్ణ 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 హరే 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 రామ 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 రామ